నన్ను ఎందుకు తప్పించారో ఇంకా అర్థం కావడం లేదన్న బండి సంజయ్ నేను ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలేదు పాపం బండి సంజయ్ సారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనను చూస్తే జాలి ఇస్తుంది నిజంగా మొత్తం ఎవరికి అర్థమవుతలేదు బీజేపీ ఈయనని ఎందుకు పక్కన పెట్టింది అనేది ఎవరికి అర్థమవుతలేదు కానీ నిజంగా ఎందుకు ఈయనను పక్కన పెట్టింది అంటే నోటి దుర నోటి దూల అనేది ఎప్పటికి పనిచేయదు ఇప్పుడు ఈయన చూసిన తర్వాతనన్నా ఈయన అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి ఇదేదో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యంగానే ఎట్లా మాట్లాడడం మొదలుపెట్టిండు సీఎంను మతాలను కేసీఆర్కి లెక్కలేదు ఇవ్వాలంటే లెక్కలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మొత్తం అహంకారం తలకెక్కిందని చెప్పి ఆ బీజేపీలో ఉన్న నేతలే అన్నారు మనం కాదు బి రఘునందన్ రావు అయితే ఎంత ఘోరంగా మాట్లాడండి ఈయన ఎంత అహంకారం వచ్చింది వంద కోట్ల ఎక్కడి అక్రమాలు అని చెప్పి మాట్లాడిండు ఎవరు వాళ్ళ పార్టీ నేత ఇక మొత్తం బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఫిర్యాదులు ఇచ్చారు ఇప్పుడు మనం అంటే జనం ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించో ఇంకా మిగతా జనమేమో ఈయన మాటలు నచ్చకపోతే వాళ్ళకి ఫిర్యాదు చేయాలో మనం చేయలేము అరే నాయన ఇంకా ఎలక్షన్లో చూసుకుందాం ఈయన ఇంతే అని చెప్పి అనుకుంటాం కానీ బీజేపీ వాళ్ళకి కూడా ఆగమై ఏం చేసిరు ఇంకా బీజేపీ వాళ్ళకి కూడా పిచ్చిలేసింది ఈయన మాటలు విని ఇట్లయితే మనం ఉండేటట్లేమురా అని చెప్పి ఆ కొత్త నేతలు మిగతా నేతలు అందరు కలిసి పోయి అధిష్టానాన్ని ఫిర్యాదు చేశారు ఈయన సొయిదప్పి మాట్లాడుతున్నాడు కొద్దిగా మంచిగా మాట్లాడేటట్టు చేయండి అని చెప్తే ఆయన మారలేదు మారకపోయేసరికి ఇంకా చేసేది ఏం లేదు అయితే కొన్ని పిచ్చి పిచ్చి మాట్లాడితే కొంతమంది అభిమానులు వాళ్ళు వీళ్ళనే ఒక క్రియేషన్ ఉంటుంది వాళ్ళు ఓ అని సప్పట్లు కొడతారు అట్లా సప్పర్లు కొడతారు అట్లా సప్పర్లు కొట్టంగానే అదే నిజం అనుకొని వీళ్ళు భ్రమలల్లో ఉంటారు కానీ నిజమైన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని ఏంది ఒక మంచి రాజకీయం చేయాలి అదేవిధంగా ప్రజలకు ఏం చేస్తాం ఒక మంచి భాష మంచి ఎప్పుడో ఒకసారి ఎవరైనా ఎదుటి వాళ్ళు ఈ ఇష్యూని బట్టో ఆ ఎమోషన్ ఇష్యూని బట్టో ఎప్పుడో ఒకసారి ఏదైనా మాట్లాడినామంటే అర్థం ఉంది కానీ మాట్లాడితే సంబంధం లేని లాజిక్ లేని చర్చ లేని ఎప్పుడన్నా ఒక చర్చకు ఒక ఇష్యూకు సంబంధించి మాట్లాడిన విషయాలు ఉన్నాయా మాట్లాడితే వెయ్యి కోట్ల ప్రాజెక్టులో వెయ్యి కోట్ల కుంభకోణం అంటవి యాదగిరిగుట్ట దగ్గర పోయి మొక్కుడు అంటవి ఈ రాజకీయాలు చూసి అందులోన్న ఆ ఈటల రాజేందర్ సారే ఇదేంది యాదగిరిగుట్టల పోయి ప్రమాణం చేసి ఇదేం రాజకీయం అని చెప్పి ఆయన మాట్లాడే అచ్చం ఈయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ బీజేపీ వాళ్ళకు ఇంతకుముందు కొద్దిగా ఈ మరి సోయం ఉండేనో లేకుండా ఈయనను చేసి మొత్తం డ్యామేజ్ అయిందని ఆయన ఇది ఈయన ఉంటే ఏదో అయ్యేటట్టు ఉందని చెప్పి కొంచెం అలర్ట్ అయ్యి ఆయన పక్కన పెట్టారు కానీ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ అయితే ఇట్లా రెచ్చిపోతున్నాడు ఇట్లా చేస్తేనే బాగుంటుందని ఇప్పుడు మరి వాళ్ళు అలర్ట్ అవుతారా అలర్ట్ అయితే ఈయన పరిస్థితే ఆయనకు వస్తుంది అయితే ఈయనకు ఎందుకు తప్పించారో ఈయనకు ఇంకా అర్థమవుతలేదు అదే సమస్య ఎందుకు తప్పించిరో అర్థమవుతలేదు నిజానికి ఈయనకు మధ్యలోనే సోయి రావాల్సింది నేను ఎట్లా మాట్లాడుతున్నా నన్ను ఇంకా ఉంచుతారా అని చెప్పి అయినా సరే ఒక పార్టీ అధ్యక్ష పదవి ఉండి అట్లా మాట్లాడిండు కానీ ఈయన ఎట్లా ఎందుకు తప్పించారో ఈయనకు అర్థమవుతులేదా వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు ఆగో ఇప్పుడు బయటపడుతున్నాయి ఇక ఒకటి ఇంకొకటి ఇక ఈయన బీఆర్ఎస్కి సంబంధించి మొత్తం బీజేపీ అద్భుతమైన పార్టీ అది ఇది అని చెప్పిండు ఈయనకే సీట్ ఇవ్వలేదట ఈయనకే సీట్ ఇవ్వలేదు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంకా అది ఇది ఇది ఎన్ని మాట్లాడారు ఇక ఈయనకే సీట్ లేదట సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను దీనికన్నా జోక్ ఏమన్నా ఉంటుందా తెలంగాణలో బీజేపీ సీఎం పదవి ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా రాదు దాని మీద డిస్కషన్లు అయి అది జరిగిందట అసెంబ్లీకి పోటీ చేయబోనని చెప్పాను అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవన్నట అట జోకులు ఇప్పుడు బీజేపీ పోతుంది నేను చేయబట్టే కొన్ని ఎట్లుంటాయంటే ఇక అవి జోకు చెప్పుకుంటే కూడా అట్లా ఉంటాయి ఇక మొత్తం నేనే గెలిపించిన అనే మాట మాట్లాడదాం అనుకున్నాడట కానీ ఇప్పుడు బీజేపీ ఓడిపోతే నన్ను అధ్యక్షుని ఉంచితే గెలిపిస్తుండే అని చెప్పి మాట్లాడతాడు మరి ఈయన గెలిపిస్తే ఆయన రఘునాథన్ రావు ఏమంటాడు ఈ బీజేపీ ముఖం చూసి అధ్యక్షుని ముఖం చూసి కాదు నా ముఖం చూసి దుబాకలు ఓటేసిరని ఆయన చెప్తాడు ఇది అట్లా ఉంది పార్టీ ప్రకటనలు ప్రోటోకాల్ ప్రకారమే ఇచ్చాము ఇది వంద కోట్లు వంద కోట్లు పార్టీ ప్రకటనలు ఇచ్చిండట అదే ఆ రఘునందన్ రావు సార్ చెప్పిన మాట మరి అతిథుల ఫోటో తర్వాతే నా ఫోటో ఉండేది చేసిన పనులు చెప్పుకోకపోవడమే తప్పైంది ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతల వద్ద ఆవేదన వేదన మొత్తం ఈయనను ఎందుకు తీసేసిర్రు అనే కారణాలన్నీ ఇక్కడ చెప్పేసి ఈయనను సీఎం పదవికి సంబంధించి అన్నట్టు ఏదో విషయమైంది అది ఆశించబోనన్నాడు అసెంబ్లీకి పోటీ చేయద్దని చెప్పి ఇగో ఇవన్నీ కారణాలు ఈయననే ఇక్కడిని చెప్పేసి ఎందుకు తీసేసిరే ఇంకోటి నోటి దూల ముఖ్యంగా నోటి దూల రేవంత్ రెడ్డి సార్ కూడా ఈయనను చూసినాక అలర్ట్ కావాలి ఆయన అయితే లేడు అట్లా ఉంది ఇక నిజంగా ఈయనను చూస్తే మాత్రం జాలి ఇస్తుంది పాపం